हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल मन वीडियो चूसुकुंटे मेन ग्राम वार्ड सचिवालयं संबंधी इप्पटिदाका कैटगरी वन एग्जाम डिजिटल असिस्टेंट एग्जाम तर्वात इंजीनियरिंग असिस्टेंट एग्जाम वीआरओ एग्जाम्स कंप्लीट अवडम जरिगिंदी। सो वीटी गुरिंची क्वालिफाई मार्क्स कट आफ् ए विधंगा उंटुंदी, पेपर ए विधंगा वच्चिंदी, अभ्यर्थुलु ए विधंगा एग्जाम अनेदी रासारु अनेदी ओकसारी चूसुकुंदाम। वीडियो ने स्किप लास्ट दाका चूँगी, अलगे वीडियो चूसे प्रति तक वीडियो ने लाइक अलगे मे मित्र की शेयर चेयरि, इंका एवरना मन चैनल ने सब्सक्राइब सब्सक्राइब पक्ने बेल आइकन आल बटन ने एक्टिवेट अलगे मन चैनल की संबंधी टेलीग्राम ग्रूप लिंक डिस्क्रिप्शन इंटरेस्ट उसे जॉइन अवच्छ। फर्स्ट ऑफ ऑल कैटगरी वन संबंधी ये चूसक, सो कैटगरी वन चूडबोये मुझे फर्स्ट अन्नी एग्जाम्स की क्वालिफाइंग मार्क्स अने चूदा। सो దానికన్నా ముందు ఒకసారి మనం చూసుకుంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, ఓకేనా? నెగటివ్ మార్క్స్ అనే ఉన్నాయి, చాలా మంది అభ్యర్థులు లేవు అని చెప్పి పెట్టేసి వచ్చారు, నెగటివ్ మార్క్స్ అనే ఉన్నాయి 1/4, ఓకే? 4 తప్పులకు ఒక మార్క్ అయితే కట్ చేస్తారు, నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి। దాని తర్వాత క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీకి 60 మార్కులు క్వాలిఫై, తర్వాత బీసీకి చూసుకుంటే 52.5 అనేది క్వాలిఫై మార్క్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వీళ్ళందరికీ చూసుకుంటే క్వాలిఫై మార్క్స్ 45 అనేది క్వాలిఫై మార్క్స్, ఇది క్వాలిఫై పర్పస్ మాత్రమే। దీన్ని జాబ్ వస్తుందా ఈ జాబ్ తో అంటే ఈ మార్క్స్ తో అంటే ఈ మార్క్స్ తో రాదు, ఓకే? అది మీ పోస్టులు బట్టి మీ క్యాస్ట్ లో ఎంత మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు అనే దాని బట్టి ఉంటుంది క్వాలిఫై మార్క్స్ కి జాబ్ వస్తుందా లేదా అనేది, ఓకే? ఇది జస్ట్ క్వాలిఫై మార్క్స్, ఇది వస్తేనే మిమ్మల్ని మెరిట్ లిస్ట్ లో పెడతారు, ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో పెడతారు। ఆ మెరిట్ లిస్ట్ లో పెట్టిన తర్వాత మీ జిల్లాలో జాబ్లు ఎన్ని ఉన్నాయి, సో ఈ క్యాస్ట్ అభ్యర్థులు ఉన్నారా లేదా అని చూసి ఇస్తారు, ఓకే? సో ఆ విధంగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మనం ఉండాలి అంటే మనకు జస్ట్ క్వాలిఫై మార్క్స్ అనేది ఉండాలి। సో క్వాలిఫై మార్క్స్ అయితే ఇవి। ఇప్పుడు కేటగిరీ 1 కి సంబంధించిన పేపర్ ఏ విధంగా వచ్చింది అని ఒక్కసారి మనం గమనిస్తే, సో లాస్ట్ టైం కన్నా మనం చూసుకుంటే ఈసారి కొంచెం బెటర్ అనుకోవచ్చు। లాస్ట్ టైం ఇచ్చినంత టఫ్ అయితే ఈసారి ఇవ్వలేదు, క్వశ్చన్స్ కొని డైరెక్ట్ గా ఇచ్చారు, అలాగే అంటే చాలా మంది ఈసారి ఫస్ట్ రాస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం పేపర్ కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు పేపర్ అనేది చూడలేదు, ओके? सो क्वेश्चन्स अनेवि लांग इस्तुन्नारु अनि अडुगुतुन्नारु। लास्ट टाइम मीरु चूसुकुंटे क्वेश्चन लांग इच्चारु कदा, मल्ली किंद आप्षन्स एबी करेक्टा बीसी करेक्टा सीए करेक्टा अनि चेप्पि इक्कड इच्चारु, ईसारी क्वेश्चन्स अनेटिवि अला इव्वलेदु, कोंचेम डैरेक्ट क्वेश्चन्स ए इच्चारु, ओके? लास्ट टाइम कन्ना कोंचेम ईजीगाने इच्चारु, मॉडरेट गा पेपर अयिते उंदी, ओके? सो इक्कड मेन गा चूसुकुंटे एग्जाम अभ्यर्थुलु ए विधंगा रासारंटे చాలా మంది గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి గ్రూప్ 3 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అభ్యర్థులు। సో వాళ్ళందరూ బాగా రాయడం అయితే జరిగింది। ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు ప్రెజెంట్, సో ఆల్్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఎంప్లాయిస్ చాలా మంది ఉద్యోగాలు అయితే చేస్తున్నారు, ఆల్రెడీ లాస్ట్ సచివాలయంలోనే 130,000 మంది రిక్రూట్ అయితే అయిపోయారు। సో అప్పుడు ఎవరికైతే ఉద్యోగాలు మిస్ అయ్యాయో సో వాళ్ళందరూ ఇప్పుడు కూడా చాలా బాగా ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది। సో అదంతా పక్కన పెట్టేస్తే కేటగిరీ 1 పేపర్ సంబంధించి మెయిన్ గా మనం చూసుకుంటే పోస్టులు అనేటివి లేవు। మాక్సిమం అన్ని జిల్లాల్లో చూసుకుంటే ఎక్కడ కొన్ని పోస్ట్ 1-2 పోస్టులు అయితే ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఈ పంచాయతీ సెక్రటరీ పోస్ట్ గాని వెల్ఫేర్ అసిస్టెంట్ గాని, సో అవన్నీ చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలోనో లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటాలోనో లేకపోతే విజువల్లీ ఛాలెంజ్డ్ కోటాలోనో, సో అలాంటి కోటాల్లో ఉన్నాయి, అలాంటి కోటాల్లో ఉండే జాబ్స్ అన్ని వాళ్ళకే ఇస్తారు కానీ అందరు అభ్యర్థులకు ఇవ్వరు। సో చాలా మంది కేటగిరీ 1 ఎగ్జామ్ రాశారు కానీ అక్కడ మనకు మహిళా ఏదైతే మహిళా పోలీస్ పోస్టులు ఉన్నాయో సో అవి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి మహిళా పోలీస్ సంబంధించి। సో మహిళా పోలీస్ సంబంధించి కేటగిరీ 1 లో ఏ విధంగా ఉండబోతోంది, ఇక్కడ మనకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఒక్కసారి గమనిస్తే మహిళా పోలీస్ కి ఎక్కువగానే ఈసారి కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది। కట్ ఆఫ్ అంటే మెయిన్ గా అంటే మనకు జాబ్ లాస్ట్ ర్యాంక్ కి ఎంత వచ్చింది, లాస్ట్ జాబ్ ఎన్ని మార్కులకు వచ్చింది అనేది కట్ ఆఫ్ గా మనం నిర్ణయిస్తాము, అది ఒక నంబర్ గా మనం చెప్పలేము, ఓకే? సో ఏదైనా ఒక జిల్లాలో 10 జాబులు ఉన్నాయి అనుకోండి, ఆ 10వ జాబ్ ఉంటుంది కదా, లాస్ట్ 10వ జాబ్ ఉంటుంది కదా, ఆ 10వ జాబ్ ఎన్ని మార్కులకు వచ్చింది అనేది కట్ ఆఫ్। కట్ ఆఫ్ అనేది ప్రతి జిల్లాకి మారుతూ ఉంటుంది, మనం ఒక జిల్లాలో ఇంత అని చెప్పి చెప్పలేము, అన్ని స్టేట్ మొత్తానికి కలిపి కట్ ఆఫ్ అనేది చెప్పలేము, కాబట్టి జిల్లా జిల్లాకి మారుతూ ఉంటుంది। కొంచెం కొన్ని జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు అక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది, కొన్ని పోస్టులు కొన్ని జిల్లాలో చూసుకుంటే పోస్టులు తక్కువ ఉన్నప్పుడు అక్కడ కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది। సో మనం కట్ ఆఫ్ ఇంత అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము, ఇంత నుండి ఇంత మధ్యలో ఉంటుంది అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ బట్టి మారుతూ ఉంటుంది। ఇప్పుడు మహిళా పోలీస్ కి కట్ ఆఫ్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని ఒక్కసారి గమనిస్తే కేటగిరీ 1 లో చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ పోస్టులు లేవు, వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులు లేవు, సో వార్డ్ అడ్మిన్ పోస్టులు కూడా లేవు ఎక్కువగా,
ఎక్కువగా అసలు లేవనుకోవచ్చు మనం దాదాపుగా ఉన్నా కూడా అవి ఏదో చెప్పాను కదా ఫిజికలీ హ్యాండిక్యాప్ లేకపోతే స్పోర్ట్స్ కోటాలో సో అలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి సో ఇక్కడ ఇప్పుడు అభ్యర్థులు రాసిన వాళ్ళందరూ చూసుకుంటే లేడీస్ మహిళా పోలీస్ పోస్ట్కే పోటీ వస్తారు మహిళా పోలీస్ పోస్ట్కి పోటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది 70 అబోవ్ వచ్చిన వాళ్లకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి 70 అబోవ్ వచ్చిన వాళ్లకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కేటగిరీ 1లో మహిళా పోలీస్ జాబ్ రావడానికి కూడా అన్ని డిస్టిక్స్లో గురించి చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ చెప్పండి బీసీ చెప్పండి అంటే సో అలా మనం చెప్పలేము సో మ్యాక్సిమం చూసుకుంటే ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి జాబ్స్ అన్ని ఓపెన్ కేటగిరీలోనే జాబ్స్ అన్ని ఉన్నాయి అన్ని డిస్టిక్స్లో మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి సో ఓపెన్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఆ పోస్టుకు పోటీ పడతారు పోస్టుకు పోటీ పడినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది నా అంచనా ప్రకారం 70 అబోవ్ వచ్చిన వాళ్ళకే మహిళా పోలీస్ పోస్టు కూడా వచ్చే అవకాశం ఉంది 70 కాదు 75 అబోవ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోరం అవసరం అయితే లేదు సో మార్క్స్ అనేది 70-75 అబోవ్ వచ్చిన వాళ్ళకే మహిళా పోలీసు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కేటగిరీ 1కి సంబంధించి ఇది కేటగిరీ 1కి సంబంధించి ఇక స్పోర్ట్స్ కోట అంటారా స్పోర్ట్స్ కోట కొన్ని డిస్టిక్ల్లో లేడీస్ పోస్టులు అయితే ఉన్నాయి సో వాళ్ళకు జస్ట్ క్వాలిఫై మార్క్స్ వచ్చినా కూడా వచ్చేస్తాయి ఎందుకు అంటే లాస్ట్ టైము స్పోర్ట్స్ కోట లేడీస్ పోస్టులు మిగిలిపోయాయి చాలా లేడీస్ పోస్టులు స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ అభ్యర్థులు లేకుండా మిగిలిపోయాయి ఆ పోస్టులు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకే ఇస్తారు సో వాళ్లకు మాత్రం ఎవరైతే లేడీస్ స్పోర్ట్స్ కోటాలో ఉంటారో వాళ్ళకే ఆ పోస్టులు కేటాయించారు కాబట్టి వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయ్యి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకు ఆ జాబ్ అయితే ఇచ్చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఒక 2 క్యాస్ట్ల గురించి ప్రత్యేకంగా చెప్తాను ఆ 2 క్యాస్ట్లు ఏవి అంటే బీసీసి బీసీఈ సో ఇక్కడ ఈ బీసీసి బీసీఈ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అభ్యర్థులు లేడీస్ అభ్యర్థులు చాలా తక్కువ మంది అయితే ఉంటారు బీసీసీలో ముఖ్యంగా చూస్తే వీళ్ళ జాబ్స్ ప్రజెంట్ నోటిఫికేషన్లో కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని డిస్టిక్ల్లో బీసీఈ పోస్టులు కూడా కొన్ని చోట్ల అయితే ఉన్నాయి సో అక్కడ మాత్రం వీళ్లకు లేడీస్కి ఎవరైతే ఉంటారో లేకపోతే జెంట్స్కి ఎవరికైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళకు వాళ్ళకైతే మంచి అవకాశం వీళ్ళకైతే జాబ్స్ అయితే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు రిలీజ్ చేసింది లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఏదైతే పోస్టులు మిగిలిపోయాయో వాటిని అలాగే రిలీజ్ చేశారు కాబట్టి ఈ 2 క్యాస్ట్లకు చూసుకుంటే కొంచెం ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ పోస్టులు లాస్ట్ టైం కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకైతే ఛాన్స్ ఉంది ఈ 2 క్యాస్ట్లు బట్టి ఎవరైనా ఉంటే మాత్రం ఓకే కేటగిరీ 1కి సంబంధించి అది నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్ కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా ఇచ్చారు కానీ చాలామంది పెడుతున్న క్వశ్చన్ ఏది అంటే లాస్ట్ టైం కంప్యూటర్ సంబంధించి ఎక్కువ ఇచ్చారు కానీ ఈసారి చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎక్కువగా ఇచ్చారు సో సిఎస్సి అభ్యర్థులు కానీ అలాగే ఈ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ డిగ్రీ కంప్యూటర్స్ కోర్స్ చేసిన వాళ్ళు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే మనం చెప్పలేము క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇవ్వాలి అనేది గవర్నమెంట్కి కానీ పేపర్ ప్రిపేర్ చేసే ఏబిపిఎస్సికి కానీ మనం అనేది చెప్పలేము వాళ్ళు ఏ విధంగా అయినా ప్రిపేర్ చేస్తారు మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి అంతే సో పేపర్లో సిఎస్సి సబ్జెక్ట్స్ లేవు సో మార్క్స్ యాడ్ చేయండి ఇలాంటి అడిగేదానికి మనకు హక్కు అనేది లేదు పేపర్ ఏ విధంగానే ఇస్తారు వాళ్ళు ఓకే ఇప్పుడు సిఎస్సి సబ్జెక్ట్స్ లేని వల్ల ఎవరైతే సిఎస్సి కంప్యూటర్స్ మీద ఎక్కువగా చదివి ఉన్నారో వాళ్ళందరికీ ప్రజెంట్ అయితే నష్టపోయే అవకాశం అయితే ఉంది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ బాగా పట్టుండే వాళ్ళు మాత్రం మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది ఈ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో చూసుకుంటే లేడీస్కే పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం డిజిటల్ అసిస్టెంట్ మాత్రం నేను చెప్తున్నాను చూడండి జస్ట్ క్వాలిఫై 60 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరికీ ఛాన్స్ అయితే ఉంది డిజిటల్ అసిస్టెంట్ 60+ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది చాలా చోట్ల నేను చూశాను 90లు వచ్చాయి లేకపోతే 100 పైన వచ్చాయి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు చెప్తారు అందరూ మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే ఎవరికి క్వాలిఫై కూడా అయి ఉండరు కాబట్టి వాళ్ళు నెగిటివ్ మార్క్స్ చూడకుండా నెగిటివ్ మార్క్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా మనం చూసుకుంటే 150కి 150 కూడా వస్తాయి అందరూ నెగిటివ్ మార్క్స్ లేవని చెప్పుకొని నెగిటివ్ మార్క్స్ ఉండేదాన్ని కూడా యాడ్ చేస్తారు నాకు తెలుసు బాగా కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు డిజిటల్ అసిస్టెంట్ జస్ట్ క్వాలిఫై 60 అబోవ్ పైన వచ్చిన వాళ్ళందరికీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి ఓకే లాస్ట్ టైం నేను చూశాను కదా మొత్తంగా 5 లక్షల మంది రాస్తే స్టేట్ మొత్తానికి కలిపి 3000 మందికే 60 మార్కులు పైగా వచ్చాయి అంటే అర్థం చేసుకోండి ఎంత తక్కువ మంది అయితే ఉన్నారో సో ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక్కో డిస్టిక్లో 100 మందికి కూడా 60 మార్కులు పైన వచ్చే అవకాశం అయితే లేదు కావాలంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే ప్రూఫ్ కావాలంటే పెడతాను చూసుకోండి సో డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళకు 60 ఆర్ 65 అబోవ్ ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ విఆర్ఓ గురించి చూసుకుంటే విఆర్ఓ పేపర్ అనేది కొంచెం ఈజీగానే ఇచ్చారు అంటున్నారు
అలాగే మనం ఇచ్చిన మోడల్ పేపర్స్ ఏదైతే 12 మోడల్ పేపర్స్ ఇచ్చామో సో అందులో నుండి చాలా 90% క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నారు చాలా మంది నాకైతే తెలియదు సో ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే చెప్తున్నారు 90% వరకు క్వశ్చన్స్ వచ్చాయి పేపర్ కొంచెం ఈజీగానే ఇచ్చారు అంటున్నారు విఆర్ఓకి సంబంధించి సో విఆర్ఓ సర్వేయర్ చూసుకోండి అక్కడ మాత్రం కొంచెం కట్ ఆఫ్ అనేది సర్వేయర్కి సంబంధించి ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి ఒక 75-80 అబవ్ వచ్చిన వాళ్ళకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి విఆర్ఓ సర్వేయర్కి సంబంధించి ఓకే సో అది విఆర్ఓ సర్వేయర్కి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూసుకుంటే చాలా మంది పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అంటున్నారు సో అదైతే చూసుకోవాల్సి అయితే ఉంది సో అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి చాలా మంది సరిగ్గా అయితే ఎగ్జామ్ రాసిండరు చాలా వరకు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాను అంటున్నారు సో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా మనం ఏమీ చేయలేము పేపర్ ఏదైనా మార్క్స్ యాడ్ చేస్తున్నారో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు అని అడుగుతున్నారు సో అలా మార్క్స్ అయితే ఏమీ యాడ్ చేయరు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా కూడా మనము రాయాల్సిందే సో ఇక్కడైతే కొంచెం పేపర్ టఫ్గానే వచ్చింది అంటున్నారు చాలామంది అభ్యర్థులు సో ఇదైతే గమనించాల్సి అయితే ఉంది సో పేపర్ టఫ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది సో ఇది ఇప్పటిదాకా జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పిందే 100% జరుగుతుంది అని చెప్పట్లేదు ఇలా ఉండొచ్చు ఇలా అవ్వచ్చు అని మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను సో ఇది ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది అభ్యర్థులు టెన్షన్ పడుతూ ఉంటారు సో అందుకోసం చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటిదాకా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏదైతే అది ఇక వదిలేయండి నెక్స్ట్ మనకు జనవరిలో భారీగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి వాటికి సంబంధించి ప్రిపేర్ అనేది అవ్వండి మీకు మంచి మార్క్స్ వచ్చినా కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఒక 3 మంత్స్ పాటు మనం బాగా చదివితే మనకు రాబోయే నోటిఫికేషన్స్కి మంచి స్కోర్ చేసి మంచి ఉద్యోగం ఇంకా మంచి ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది పూర్తి విషయాలు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్